నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బొల్లాపల్లి, సావిల్యాపురం మండలాల్లో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఎన్నికల ప్రచారం. బ్రహ్మనాయుడు వైసీపీ గెలుపును కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో కుటుంబ సభ్యులు. వీరికొండ మండలంలో కూటమి అభ్యర్థి జీవి మక్కెనతో కలిసి ఎన్నికల ప్రచారం. కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న తనను గెలిపించాలని ఓటర్లకు జీవి అభ్యర్థన. పెన్షన్ల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వృద్ధులు. వేసవి ఎండలో తమను ఇబ్బంది పెట్టిన వారికి వృద్ధులు పెడుతున్న శాపనార్థాలు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు సుపరిపాలన అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించుకుని వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకునేందుకు ప్రజలు సహకరించాలని వీరికొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లాపల్లి మండలం బండ్లమోటు, మాలపాడు, వెల్లటూరు మండల కేంద్రం సావిల్యాపురంతో పాటుగా కనుమర్లపూడి గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మరోసారి వీరికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను, అలాగే నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ ను మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసిన బ్రహ్మనాయుడు ప్రతిపక్ష పార్టీలపై చంద్రబాబుపై విమర్శలు చేస్తూ జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పాలనను, నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని వివరించారు. బ్రహ్మనాయుడు గెలుపుని కాంక్షిస్తూ ఆయన తనయుడు యువనేత బొల్లా గిరిబాబు ఈపూరు మండలం ఇనిమెల్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించగా, నూజెండ్ల మండలం పాత మృత్యుంజయపురం, కొత్త మృత్యుంజయపురం, వినికొండ మండలం ఉమ్మడివరం గ్రామాలలో ఎమ్మెల్యే కుమార్తె మణికుమారి, అల్లుడు గంగాధర్, కోడలు బొల్లా స్వప్న ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. అభివృద్ధి చేసిన బ్రహ్మనాయుడిని మరోసారి గెలిపించుకుని మరింత అభివృద్ధికి సహకరించాలని, సీఎం జగన్ సహకారంతో వైసీపీ ప్రభుత్వంలో బ్రహ్మనాయుడు చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మన గ్రామం రావడం జరిగింది. మీరందరూ కూడా మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆదరణతో అందరికి మరి నాకు అవకాశం ఒకసారి ఇచ్చారు. మీ అందరి అభిమానం, ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేమని, మరి ఈరోజు పనిచేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. మరి ఆనాడు 2014లో చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చాడు. ఏ అక్కకైనా ఏ చెల్లికైనా 10 రూపాయలు అకౌంట్లో వేసాడా అని అడుగుతూ ఉన్నాం. వేయకపోగా మరి రుణమాఫీ చేస్తానని గ్యారంటీ బాండ్లు ఇచ్చారు. బాండ్లు గూట్లోనే ఉన్నాయి, కానీ ఇంతవరకు రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన, అమ్మఒడి ఆసరా పొదుపు సంఘాలకి 25,000 కోట్లు ఇచ్చాడు. మరి చేయూత 18,750 ఇచ్చాడు. అదేవిధంగా మరి ఈసారి డబుల్ చేశాడు. అట్లే కాకుండా రైతు భరోసా ఇచ్చాడు. పేదవాళ్ళకి ఓసీల్లో కూడా ఉన్న పేదవాళ్ళకి ఈబీసీ నేస్తం ఇచ్చాడు, కాపు నేస్తం ఇచ్చాడు 15,000. ఇవన్నీ కూడా చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని. మరి ఒక పక్క అభివృద్ధి, మన ఊర్లో సచివాలయం, రైతు భరోసా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అది కనిపిస్తూ ఉంది. మన ఊర్లో బ్రిడ్జి, ఆ పొలానికి వెళ్ళే బ్రిడ్జి 40 లక్షలు పెట్టి బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది.
మరి ప్రతి ఇంటికి మంచి జరిగిందని మేము అనుకుంటున్నాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, మనకు ఓటైనటువంటి వాళ్ళకు కూడా, వాళ్ళకి అన్ని విధాల సంక్షేమం అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని సందర్భంగా తెలియపరచుకుంటూ, మీరందరూ కూడా ఒకసారి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఒక ఓటు, మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి పోటీ చేస్తున్న నాకు ఒక ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ, మరి అన్ని విధాలు మీరు ఒకటి ఆలోచించండి. జీవీఎస్ ఆంజనేయులు అనే వ్యక్తి ఏనాడు 10 సంవత్సరాలు చేస్తే మరి మీకు ఏమి ఇచ్చాడని అడుగుతూ ఉన్నాం. మరి మీరు ఒక్క 1 రూపాయ బ్యాంక్ అకౌంట్లో వేసిన పరిస్థితి లేదు, ఒక్కటి చెప్పుకోదగింది ఒక్కటి చేసిన పరిస్థితి లేదు. ఇవాళ వినకొండ ఓ పెద్ద హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ 100 కోట్లతో ఈ ప్రభుత్వం ఏర్పాటు నిర్మాణం చేస్తూ ఉంది. మరి ఇవన్నీ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, హార్టికల్చర్ కాలేజ్ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, మరి మన నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నామని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. అభివృద్ధి జరగాలంటే వైఎస్ఆర్ ప్రభుత్వం రావాలని మీ అందరిని మళ్ళా కోరుకుంటూ, మరి అదే జరగని పక్షంలో ఏదైనా తేడా పడితే ఇంత సంక్షేమం ఇచ్చిన ఆయన ఈయనకే ఇదైతే రేపొద్దున ఇంకొక ఆయన సంక్షేమం ఇవ్వాల్సిన అవసరం ఏముందని కూడా మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా సంక్షేమం రాదు, అవన్నీ కట్ అవటమే. అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకొని చంద్రబాబు నాయుడు పాలన వచ్చే మొత్తం కట్ అవడం తప్ప ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ప్రతి ఏ ఇంటికి రాదన్న సంగతి గుర్తు చేసుకోండి. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా ఇవాళ అవకాశం కల్పించారు, వారికి ఒక ఓటు. ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి పోటీ చేస్తున్న నాకు ఒక ఓటు వేసి మీరందరూ కూడా మరి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు సాధ్యమని, రానున్న సార్వత్రిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలంటూ వినుకొండ నియోజకవర్గం కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మరో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి వినుకొండ మండలం పార్వతీపురం గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా సూపర్ 6 పథకాలను వివరించిన జీవి, కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న తనను మే 13న జరిగే ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. చంద్రబాబు పాలనతో పోలుస్తూ సీఎం జగన్ వైసీపీ పాలనపై విమర్శలు చేశారు. చాలా బల్ల బ్రహ్మరాయుడు ఎవరికైనా పేదలకు ఇల్లు ఇచ్చాడమ్మా మీ ఊళ్ళో? ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎవరికైనా ఇచ్చాడా? కాపు సోదరులకు ఇచ్చాడా? ఇల్లు ఇల్లు ఇవ్వలేదు, కనీసం మరుగుదొడ్లు ఇచ్చాడా బల్లా బ్రహ్మనాయుడు? ఒక్కడు చూపించమను. ఈ వినుకొండ నియోజకవర్గంలో నేను 28 వేల మందికి మరుగుదొడ్లు ఇప్పించా. బ్రహ్మనాయుడు ఒక్కటన్నా ఇప్పించాడా ఈ నియోజకవర్గంలో? ఒక్క మరుగుదొడ్డు కూడా ఇప్పిల్ల. అంటే అభివృద్ధి మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? పేదలకు ఎవరికన్నా ఇల్లు ఇచ్చారా? ఈరోజు శివాపురం గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగింది? కళ్ళ ముందు ఉంది. కానీ బ్రహ్మనాయుడు వచ్చినాక ఏం చేశాడు? ఈ ఊరికి ఏం చేశాడు? పట్టాలు ఇస్తాను, నన్ను గెలిపియండి, పొలాలకు పాస్ పుస్తకాలు ఇస్తానని చెప్పేసి గోస పెట్టుకొని ఉప్పు బజారు బజారు తిరిగి ఓట్లు వేయించుకున్నాడు. చేశాడా తమ్ముడు? పట్టాలు ఇప్పించాడా ఇక్కడ రైతులకి? నేను చెప్తున్నా ఖచ్చితంగా అగ్రహార భూములు దానికి పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తా. మీ ఊరు కమిటీ వాళ్ళు దానికి సిద్ధంగా ఉండండి, దానికి ఒక కొత్త పరిష్కార మార్గం ఆలోచించి కోర్టు ద్వారానో పెద్దల ద్వారానో ఏ విధంగా సమస్య పరిష్కారం అవుద్దో ఆలోచించి దానికి నేను మక్కన గారు మరి జనసేన పూర్తి సపోర్ట్ సహకారం ఉండి దాన్ని పరిష్కరించేదానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము, పాస్ పుస్తకాలు ఇచ్చేదానికి కృషి చేస్తామని రావాలని ముందు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అలాగే బొల్లా బ్రహ్మనాయుడు తంగిరాలు డ్యామ్ కడతా అన్నాడు, కట్టించాడా? కనీసం గుళ్ళకమ్మ వాళ్ళు చెక్ డ్యామ్ కట్టించాడా? ఈ నియోజకవర్గంలో ఒక్క పని పూర్తి చేశానని చెప్పనండి. ఘాట్ రోడ్డుకి నేను 7 కోట్లు నిధులు తీసుకొచ్చా తెలుగుదేశం పాలనలో. ఇప్పుడు ఏమైంది? ఆ ఘాట్ రోడ్డుకి మీ నేను లీలావతి మక్కిన గారు కొబ్బరికాయ కొట్టి చందాలు ఇచ్చి శంకుస్థాపన చేపిస్తే ఆ మట్టి రోడ్డు పూర్తయింది. తారు రోడ్డు 5 ఏళ్ళైనా తారు రోడ్డు వేలేకపోయాడు బొల్లా బ్రహ్మనాయుడు. మీ అందరికీ మాటిస్తున్నా
చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 155 నుండి 160 సీట్లతో చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ పిలిపించినట్టు ఈ అవినీతి, ఈ దుర్మార్గ పాలన ఈరోజు దీనికి సమాధి కట్టాలని మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు ఈరోజు యువతలో ఎక్కడ చూసినా భారీ స్పందన ఉంది. పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆదరణ కూడా ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఒక పక్క చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు, మరో పక్క యువతకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన భరోసా, ఈ రెండు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో ఆదరణ ఉంది. 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, ప్రజల్ని యువతను ఇబ్బంది పెట్టారు, రోడ్డు మీద పడ్డారు, యువత అంతా ఉద్యోగాలకు రోడ్డు మీద పడ్డారు. ఖచ్చితంగా రేపు వినుకొండలో జాబ్ మేళాలు పెట్టిస్తా, అలాగే రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అలాగే మనూరులో సీసీ డ్రైన్ లేవు, సీసీ డ్రైన్ నిర్మాణం చేపడతా. రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో మీ అందరూ ఆదరించండి, ఆదరించి సైకిల్ గుర్తు మీద ఓటేసి ఓ మొదటిది ఎంపీ గారిని 2 లక్షలతో గెలిపించాలని, రెండవ ఓటు నాది అసెంబ్లీకి సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి మా ఇద్దరు గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటూ. గారి టైంలో కొంత ఇస్తే రాజశేఖర రెడ్డి గారు కొంత ఇచ్చాడు, చంద్రబాబు కొంత ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి కొంత ఇచ్చాడు. రేపు మరలా చంద్రబాబు గారు ఇంతకంటే ఎక్కువ ఇస్తాడు, 3000 ని 4000 చేస్తున్నాడు. 50 ఏళ్ళు ఉన్నటువంటి దాన్ని ఎస్సీ ఎస్టీ బీసీలకి 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు తగ్గిస్తున్నాడు. తెలుసు కదా, బస్సు ఫ్రీ, 3 సిలిండర్లు ఫ్రీ, ఇన్ని స్కీములు ఒక్కొక్కరు చెబుతారులే, ఓ ఈ గవర్నమెంట్ మారుతాయి ఎందుకు మారుతాయా? చంద్రబాబు నాయుడు నా టైంలో 200 పెన్షన్లు ఇచ్చేవాళ్ళం, తర్వాత చంద్రబాబు వచ్చాక ఏం చేసిండు, 2000 చేసిండు, జగన్మోహన్ రెడ్డి వచ్చి 3000 చేసిండు, రేపు చంద్రబాబు వచ్చి 4000 చేస్తాడు. ఎక్కడ పోతాయి? ఎవరు సొమ్ము కాదు, ఎన్ని పెన్షన్లు ఉంటాయి, అన్ని స్కీములు ఉంటాయి. అయితే అదనంగా ఈరోజు చెప్పేది ఒకటి, ఇళ్ళు స్థలాలు ఉన్నటువంటి అందరికి కూడా ఇళ్ళు కట్టిస్తారు, స్థలాలు లేనటువంటి వారందరూ కూడా 3 సెంట్లు భూమిని ఇచ్చి తప్పనిసరిగా ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా చేపడతారని సందర్భంగా. శ్రీమతి గంగనేని కళ్యాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐబిఏ చదువుతున్న విద్యార్థి ఎన్ ఆదిత్యకు వినుకొండకు చెందిన జస్ట్ ఇవాంజికల్ సర్వీస్ నిర్వాహకుల ఆర్థిక సహకారంతో ఎలక్ట్రికల్ సైకిల్ ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె శ్రీనివాసరావు అధ్యాపకుల సమక్షంలో అందజేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థికి సహకారం అందించిన జస్ట్ ఇవాంచికల్ సర్వీస్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వినుకొండ శివయ్య స్థూపం వద్ద ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా తొలుత ఏఐవైఎఫ్ అరుణ పతాకాన్ని ఏఐవైఎఫ్ నాయకులు దండిపోయిన వెంకట అజయ్ కుమార్ ఆవిష్కరించారు. అఖిల భారత యువజన సమాఖ్య 1959 మే 13 బొంబాయి నగరంలో ఆవిష్కృతమైందని, 18 సంవత్సరాల యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించడంలో ఏఐవైఎఫ్ కీలక పాత్ర పోషించడమే కాక దేశంలో విద్య, వైద్యం, ఉపాధి హక్కుల కోసం నేటికి అలుపెరగని పోరాటం చేస్తుందని నేతలు తెలిపారు. డాక్టర్ లక్ష్మయ్య ఐఐటి మెడికల్ అకాడమీ ఆధ్వర్యంలో వినుకొండ మార్కాపురం రోడ్డులో ఉన్నటువంటి శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ యూనివర్సిటీలో సైన్స్ శిక్షణ తరగతులను ప్రారంభించినట్లు స్టడీ సర్కిల్ వ్యవస్థాపకులు డాక్టర్ పారా వెంకట లక్ష్మయ్య తెలిపారు. మొదటి రోజు శరీరంలో నీటి శాతం తెలిపే విధానం, సర్క్యూట్స్ అండ్ సౌండ్స్ గురించి విద్యార్థులతో ప్రయోగాలు చేయించినట్లు వివరించిన లక్ష్మయ్య, ప్రయోగాల ద్వారా అభ్యసించటం వారికి విద్యపై ఆసక్తి పెరిగి మంచి ఫలితాలు సాధించగలరని, వారం రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, 9-10 తరగతి పాస్ అయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. మనలో ఏం జరుగుతా ఉంది, ఈ సృష్టి అంతా ఏంటి అనేది కనుక నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు సక్సెస్ఫుల్గా జీవించగలవు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఫిజిక్స్లో మార్కులు వచ్చాయా, కెమిస్ట్రీలో మార్కులు వచ్చాయా, ఇవి కాదు, లైఫ్లో నువ్వు సక్సెస్ అయ్యావా లేదా అనేది ఇంపార్టెంట్. యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ సక్సెస్. ఓకే, మరలా సార్ ఫిజిక్స్ సార్ సార్ ప్రొఫెసర్ రవి గారు, ఆయన కేఎల్ యూనివర్సిటీలో ఇంకా ఇతర యూనివర్సిటీ మీకు అర్థమయ్యే విధంగా ఎలాగా ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో ఆయన నిష్ణాతులు. సబ్జెక్ట్స్ అంతా వదిలేసేసి ఆయన ఏం చెప్తున్నాడు అనేటువంటి దాంట్లో మీరు కాన్సన్ట్రేషన్ చేసి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. చాలామంది ఫిజిక్స్ రంగాల్నే అమ్మో అని భయపడి వెళ్ళేటువంటి పరిస్థితి, అలాంటిది లేకుండా
ఫిజిక్స్ని నాకు గ్యారంటీ ఉంది, ఒక వారం రోజుల లోపల మీకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఆయన ప్రాజెక్ట్స్ మంచిగా చేపిస్తాను. మీకు రానున్నటువంటి 2 ఇయర్స్లో ఎక్కడా కూడా ఫిజిక్స్లో ఇబ్బంది లేకోకుండా ప్రశాంతంగా సంతోషంగా ముందుకు వెళ్ళిపోతాను చెప్తారు. చిన్నపిల్లలతో చెప్పించడం ఇట్లాంటి అంతా ఉండదు. ఇక్కడ మెచ్యూర్ టీచర్స్ విల్ టీచ్ అండ్ యూ విల్ గెట్ ది సబ్జెక్ట్. ఏ రోజు ఆ రోజు చదువుకున్నావా, ఏ రోజు ఆ రోజు ఎగ్జామ్ రాసావా, నువ్వు వెళ్ళిపోయావా, ఎక్కువ స్ట్రెస్ లేకుండా చేయాలనేది ఇక్కడ ఉద్దేశం. ఎవ్రీడే గేమ్స్ ఇక్కడ హార్స్ రైడింగ్ పెట్టిస్తున్నాను, స్విమ్మింగ్ పెట్టిస్తున్నాను, ఓకే మీకు రకరకాలైనటువంటి స్పోర్ట్స్ పెట్టిస్తున్నాను, అవన్నీ ఇక్కడ కొనసాగుతాయి. పెన్షన్ల కోసం వృద్ధులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తాము ఇలా బ్యాంకుల చుట్టూ తిరగడానికి కారకులను శాపనార్థాలు పెడుతున్నారు. గడిచిన 56 నెలలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు పొందిన వృద్ధులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 45 డిగ్రీల వేసవి వేడిలో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 56 నెలలుగా వాలంటీర్ల ద్వారా అర్హులైన వారికి పెన్షన్ నేరుగా ఇంటి వద్దకే అందజేయగా పెన్షన్లు సులువుగా ఏ ఇబ్బంది లేకుండా అందుకున్న వృద్ధులు గత 2 నెలలుగా నానా యాతన పడవలసిన పరిస్థితి నెలకొంది. ఇందుకు ప్రధాన కారణం వాలంటీర్ల ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య రాజకీయాలు నడుస్తున్నాయని, ప్రత్యర్థులు కోర్టులో పీల్ దాఖలు చేయడంతో వాలంటీర్ల సేవలను నిలుపుదల చేశారు. దీంతో గత నెలలో సచివాలయం వద్ద వృద్ధులకు పెన్షన్లు అందించగా ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల డబ్బులు వృద్ధుల అకౌంట్లలో వేయటంతో అవ్వాతాతలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. 56 నెలలుగా తాము ఎటువంటి ఇబ్బందులు పడలేదని, ఎండ వేడిమికి తట్టుకోలేక బ్యాంకుల వద్ద వచ్చి ఎక్కడ పడిపోతామోనని భయమేస్తోందని పెన్షన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితికి కారణమైన వారికి భవిష్యత్తులో రాజకీయంగా పుట్టగతులు ఉండవని శాపనార్థాలు పెడుతున్నారు. ప్రస్తుతం వినికొండ బ్యాంకుల వద్ద వృద్ధుల కష్టాలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నెల 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి ఎమ్మెల్యేగా బుల్లా బ్రహ్మనాయుడిని, ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వినికొండ పట్టణంలోని 20వ వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ నంది నరసింహరావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని, గతంలో జరిగిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధికి తేడా గమనించాలంటూ గుర్తు చేస్తూ ప్రచారం చేశారు. కోడెల లేని లోటు పల్నాడుకు తీర్చలేనిదని వినికొండ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కోడెల జయంతి వేడుకలలో తెలుగుదేశం నాయకులు కొనియాడారు. కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశాలతో నవ్యాంధ్ర తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు 76వ జయంతి వేడుకలను నిర్వహించిన నేతలు తొలుత కోడెల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కోడెల లేని లోటు పల్నాడుకు తీర్చలేనిదని కొనియాడుతూ నినాదాలు చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.